పవిత్రతకు పరి అగర్బత్తి అంటే ఈరోజు మనకు కనిపించేటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి ఈ ఈ అసలు అమూల్యమైనటువంటి ప్రకృతి భిన్న భిన్నం ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి విలక్షణంగా విశేషంగా ఆకర్షించడంలో అసలు మామూలుగా లేదు అసలు ఒక్కటి తీసుకోండి దాంట్లోని ఎన్ని రకాలు ఇంత వైవిధ్యము ఈ ప్రకృతిలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే చెప్పాను బహుశాం ప్రజా ఏ నేను రకరకాలుగా నేను వ్యక్తం అవ్వాలి అనేటువంటి ఆ భావన ఈ ప్రకృతిలో ఇంత వైవిధ్యాన్ని తీసుకొచ్చింది ఆ భావన ఎవరికి వచ్చిందండి దేవుడికే మహా కాదు మరి ఎవరికి వచ్చింది దాన్నే మనకు ఉపనిషత్తుల్లో మాయా సబలం బ్రహ్మ అంటే మీకు సరిగ్గా ఆధునిక విధానంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవాలి అని అంటే బాగా మనం ప్రశాంతంగా ఒక్కసారి నిశ్చితంగా పరిశీలన చేస్తే ఈ ప్రకృతి మొత్తాన్ని మనం కనుక ఒక్కసారి విత్తురా చేసేస్తే మీకు కనిపించే సమస్తాన్ని ఈవెన్ ఈవెన్ నా శరీరంతో సహా మీ శరీరాలతో సహా సమస్తాన్ని కనుక విత్డా చేస్తే ఏమవుతుంది ముందు మట్టి మొత్తం అంతా కాల్చేస్తే ప్రకృతిని చెట్టు పుట్ట గుట్ట అడవి మట్టి మొత్తం అన్నిటికీ కలిపేసి కాల్చి చేస్తే మట్టిలో కలిసిపోతుంది ఈ మట్టి నీరులోకి నీరు నిప్పులోకి నిప్పు గాలిలోకి గాలి ఆకాశంలోకి అంటే ఈ ప్రకృతి ఆకాశం నుండి గాలిగా గాలి నుండి నిప్పుగా నిప్పు నుండి నీళ్లుగా నీళ్ళ నుండి మట్టిగా మట్టి నుండి వైవిధ్యాలుగా ఇన్ని రకాలుగా వచ్చాయి అసలు ఇన్ని రకాలు కనిపించేది మట్టి నుండే మట్టి నుండే ఇన్ని రకాలు కనపడుతున్నాయి అసలు మట్టి అనేటువంటిది పృథివీ అనేది లేకపోతే అసలు ఇన్ని రకాలు లేవు అసలు మనం కూడా ఈ రూపంతో ఉండం మనం మనకొక రూపం వచ్చింది అని అంటే భూమి వల్ల మనం ఇప్పుడు ఈ చేతులు ఎత్తుతున్నాం కాళ్ళతో నడుస్తున్నాం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ మనకు భౌతికత ఈ ఈ బాడీ ఏదైతే మనకు ఎంబాడీమెంట్ ఏదైతే వచ్చిందో ఇది మట్టి అనేది లేకపోతే అసలు ఈ రూపమే లేదు ఉదాహరణకి గింజ ఉంది మీ చేతిలో పెట్టుకుని కూర్చోండి దానికి ఏ రూపం రాదు అదే అలానే ఉంటుంది కానీ గింజలో ఒక స్వరూపం ఉంది సుమ దాని స్వరూపము బయటికి రావాలి అని అంటే చేతిలో పట్టుకుంటే రాదు ఎక్కడ పెట్టినా రాదు దాన్ని మట్టిలో వేస్తే ఆ గింజని అక్కడ మొలకెత్తి ఒక మహా సృష్టి ఒకటి చూపిస్తుంది మీకు విరాట్ రూపం ఓ పెద్ద వృక్షం ఇంత మర్రి గింజ ఇంతనే ఇంత మర్రి గింజ కానీ ఎంత పెద్ద వృక్షము ఎన్ని ఓడలు శాఖోపశాఖలు ఆ మర్రి గింజని చేతిలో పట్టుకుంటే అది కనపడదు కానీ దాని యొక్క పూర్తి హిస్టరీ అంతా ఆ గింజలో ఉంది ఆ గింజని మట్టిలో వేస్తే అంత రూపము బయటకు వస్తుంది అంటే రూపాన్ని ఇవ్వాలి అని అంటే మట్టి అనేది ప్రాతిపదిక అందుకే ఒక రూపాన్ని మనం పొందాం కాబట్టి రేపు మనకు ప్రాణము పోయిన పోయిన తర్వాత ఏం చేస్తారు దీన్ని తీసుకెళ్లి మట్టిలో పడేస్తారు మట్టిలో కప్పెట్టేయడమో లేకపోతే కాల్చేసి బూడిచ్చేసి దాంట్లో కలిపేయడమో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి రూపాలన్నీ కూడా మట్టి నుండే వచ్చాయి ఈరోజు మనము మనల్ని మనం చూసుకుంటున్నాము అని అంటే గుర్తుపెట్టుకోండి దీంట్లో మట్టి అనేటువంటి తత్వం వలనే పృథివీ తత్వం వలనే ఈ రూపం వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఇంత శరీరాన్ని దేంతో పోషిస్తున్నాం మనం బాగా గమనించండి ఇలా గాల్లో నాలిక ఇలా పెట్టి తినేసి లేకపోతే అక్కడ ఏదైనా ఏదైనా కనిపిస్తే ఇలా కళ్ళతో ఇలా అనేసి కడుపు నింపుకుంటున్నామా లేదు కదా తింటున్నాం తినడానికి ఏం తింటున్నాం పదార్థాలని తింటున్నాం కూరగాయల రూపంలో కావచ్చు ధాన్యాల రూపంలో కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు లేదా పళ్ళు కావచ్చు లేదా డ్రైనట్స్ కావచ్చు లేదా కందమూలాలు కావచ్చు గింజలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు మీరు ఏం చెప్పండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి మనం తిని బ్రతికేటువంటి ఆహారము ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది పృథివ్యా ఔషధయ ఓషధీభ్యోన్నం అన్నారుష మనల్ని మనల్ని కనడానికి ఏ తండ్రి యొక్క శుక్ర కణమైతే ఉందో ఆ శుక్ర కణము అన్నంతో తయారైంది మనల్ని కన్న తర్వాత మన శరీరాన్ని పెంచుకునేదానికి మనం పెరగడానికి మనం బ్రతకడానికి మళ్ళీ అన్నమే నాకు కారణమవుతుంది అందుకనే అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నా దేవల్విమా భూతా నిజాయంతే అన్నే నా నిజీవంతి అన్నం ప్రయంత్య విషంతీతి ఏం క్లాసికల్ స్టేట్మెంట్ అని అంటే అసలు నేను పుట్టింది అన్నం నుంచి కదా బాగా గమనించండి కాబట్టి నా దృష్టిలో దేవుడు కాదు నన్ను పుట్టించింది అన్నం పుట్టించింది అన్నం లేకపోతే మా తండ్రి కనుక ఆ అన్నం తినకపోతే మా తండ్రి పుట్టినప్పటి నుంచి అలా పడుంటే నేను ఎక్కడి నుంచి పుడతాను నా తండ్రిని అంత వాణ్ణి చేసింది అన్నం అంత వాణ్ణి చేసిన ఆ అన్నం అలాంటి వాడిగా మరొకని నన్ను బయటికి తీసుకొచ్చింది కూడా నా తండ్రిలో ఉన్న అన్నమే అలా నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ మా తండ్రి అంతటి వాణ్ణి చేసింది ఆ అన్నమే అంతేకాదు మళ్ళీ నా ద్వారా ఇంకొకడిని భూమి మీదకి తీసుకురావడానికి కారణం అన్నమే అందుకనే అన్నం బ్రహ్మే దివ్య జానాత్ దేవుడు ఎక్కడో లేడండి ఆ అన్నమే భగవంతుడు అందుకే మనమందరం కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నాన్ని వేస్ట్ చేయొద్దు అన్నాన్ని పాడు చేయొద్దు అని అంటాం బాగా గమనించండి భారతీయ తత్వశాస్త్రాల యొక్క విచారణ మనం చూడాలి ఉరికినే పైన ఏదో శ్లోకం చెప్పేసారు ఆ శ్లోకానికి అర్థం చెప్పేస్తే అక్కడే ఆగిపోతాం మనం ఒక్కొక్క అడుగు మనం ముందుకు వెళుతూ పోతే ఏ ఏ కోణాల్లో దైవాన్ని మన సంస్కృతి చూపిస్తుందో చూడండి కాబట్టి అన్నము నాకు దైవం కానీ అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి పృథివ్యా ఓషదయ ఓషధి భ్యోన్నం అన్నము ఓషధుల నుంచి వచ్చింది అంటే మొక్కల నుంచి వచ్చాయి కాబట్టి నాకు ప్రతి మొక్క నాకు దైవమే ప్రతి చెట్టు నాకు దైవమే ఏ ఏ చెట్ల ద్వారా నాకు అన్నము బయటికి వ్యక్తమవుతుందో దాన్ని నేను తిని నేను బ్రతుకుతున్నానో అంటే నన్ను బ్రతికించేది ఈ భూమి మీద నేను బ్రతకాలి అని కోరుకుంటాను కదండి కాబట్టి నన్ను ఈ భూమి మీద బ్రతికించడానికి అహర్నిశలు ప్రయత్నం చేసే ప్రతిదీ నాకు భగవంతుడే ఉదాహరణకి బాగా దప్పికేసేసి గొంతు ఎండిపోయి మనం ఏమిట అయిపోతున్నాం కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో ఎవడో వచ్చో గ్లాసులో నీళ్లు పోసి మొహం మీద నీళ్లు జల్లెలా తుడిచి గ్లాసు నీళ్లు తాగని కూర్చోబెట్టి తాగించాడనుకోండి అలా గుటక వేసి గుటక వేసి గుటక వేసి తాగిన తర్వాత అమ్మాయ గుచ్చి వచ్చి కాపాడావండినట్టు ఏ ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాడే నీకు దేవుడైతే ఈ బతుకునిచ్చిన వాడు ఏమై ఉండాలి అందుకే గ్లాసుతో వాడేమి నీళ్ళు గ్లాసుని వాడు తయారు చేయలేదు నీళ్ళని వాడు తయారు చేయలేదు కాకపోతే నీకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వాడిని అయి నీకు తెచ్చిచ్చింది ఒక ఆలోచనే దేవుడని కదా మనం అనుకుంటున్నాం ఆ పని చేసినందుకు మరి ఈ క్రియలు చేసేవన్నీ ఎందుకు ప్రత్యక్ష దైవాలు కావు ఎందుకు వీటిని దైవంగా చూడట్లేదు అందుకనే అన్నం న నింద్యాత్ తద్వ్రతం అన్నాన్ని నిందించకండి అన్నం బహు కుర్వీత అన్నము బాగా మీకు అన్న సమృద్ధి కావాలని కోరుకోండి ప్రకృతిని భగవంతుడ నాకు అన్నం సమృద్ధిగా ఇవ్వు ఎందుకు నేను తిని నేను పెరగడానికి కాదు పది మందికి పెట్టి వాళ్ళ ఆర్తిని తీర్చడానికి ఎందుకంటే ఆకలి పుడితే ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఎవడైనా ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నవాడిని నేను చూసి ఊరుకున్నానంటే నా అంత వాడు పాపం దరిద్రుడు కానీ ఆ దరిద్రాన్ని చూసి నేను పట్టి పట్టనట్టు వెళ్తుంటే నేను అష్ట దరిద్రుని అవుతాను కాబట్టి మనము నేను తినడం కాదు నేను వండుకోవడం నేను తినడం కాదు నేనెంత నేను వండుకొని నేను తినాలి మంచి ఆహారం తినాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానో ఆ పట్టెడన్నం ఇంకొక్కడికైనా పెట్టి నేను తినగలిగితే అంటే మా ఆవిడికి పెడతాను మా పిల్లలకి పెడతాను ఏమీ కరెక్ట్ ఇవన్నీ పెట్టకపోతే వాళ్ళు నిన్ను కొట్టు చంపుతారు వాళ్ళు ఇది పెట్టడం కాదు కనీసం ఒక నాకు సంబంధం లేని ఏదో ఒక వ్యక్తికైనా ఒక జీవికైనా మూగజీవికైనా నా చేత్తో ఒక పట్టెడన్నం పెట్టగలిగితే నా జన్మధన్యం ఒకడికి నేను తిండి పెట్టగలిగితే నా బతుకు ధన్యం కారణం అన్నం బ్రహ్మ అయితే మరి ఆ అన్నం మొక్కల నుంచి వచ్చింది కాబట్టి నాకు చెట్లన్నీ కూడా నాకు దైవం ప్రతి చెట్టు ప్రతి వృక్షము ప్రతి మొక్క ప్రతి మాను నాకు దైవం అందుకనే మనము భారతీయ సంస్కృతిలో ఏ హిందువులు పిచ్చోళ్ళ ప్రతి చెట్టుని ప్రతి మొక్కని ఎందుకు మొక్కుతారు వాళ్ళు ఎందుకు అన్నము నాకు లక్ష్మీదేవి బాగా గుర్తుపెట్టుకోండి నా దగ్గర వంద ఉందండి ఈరోజు నేను గదిలో బంధింపబడు నన్ను బయటికి రాకూడదన్నారు ప్రపంచమంతా ఇప్పుడు మొత్తం తాళాలేసి బంధించేశారండి నా దగ్గర పట్టెడన్నం లేదండి ఆకలేస్తుంది నాకు వంద కోట్లు ఇప్పుడు డబ్బులా కనపడుతుందా నాకు పట్టెడన్నం డబ్బా చెప్పండి ఏది నాకు ధనం నా కడుపు నింపే ఇంత 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 బియ్యం ఉంటే చాలు నాకు అది నాకు ధనం ఈ కాగితాలు ధనం కాదు అప్పుడు బాగా గమనించండి కాబట్టి ప్రాణము నాకు ధనం అన్నము నాకు ధనం నీళ్లు నాకు ధనం అందుకనే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే ఏం గొప్ప వాక్యం అండి అంటే నీళ్లు నాకు డబ్బు భూమి నాకు డబ్బు విత్తనాలు నాకు డబ్బు చెట్లు నాకు డబ్బు ఎందుకు నాకు డబ్బు చెట్టు అంటే గాలి ఆడకపోతే మనం ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటే పదివేలు రూపాయలు అడుగుతున్నాడు వాడు కానీ నా కోసం అసలు ఆ ప్రమేయమే లేకుండా రూపాయి ఖర్చు లేకుండా నా బొగ్గు పులుసు వాహిని తీసుకుని నాకు దాన్ని ప్రాణంగా మార్చి నాకు ఇస్తుందే మరి అది డబ్బు కాదు నాకు మరి ఎన్ని పదివేలు లెక్కేసుకోవాలి చెట్ల దగ్గర నుంచి అవి అవి మనల్ని మన దగ్గర పదివేలు ఇస్తే నీకు గాలి ఆడిస్తాను లేకపోతే పీకవతల బారేస్తానంటే ఏమవుతాం మనం పుట్టినప్పటి నుంచి మనం గాలికి డబ్బు కట్టి నీళ్లకు డబ్బు కట్టి బతకడానికి డబ్బు కట్టి నేల మీద అడుగు పెడితే డబ్బు కట్టి పైకి తలెత్తితే డబ్బు కట్టి ప్రతిదానికి డబ్బు కడుతూ వస్తుంటే అవన్నీ డబ్బులు అడగట్లేదు కాబట్టి మనకు అవి ఫ్రీ అనుకుంటా అదంతా ఊరికినే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం కానీ ఎవడన్నా చెప్పు చేస్తేనో తప్పు చేస్తేనో ఉప్పు చేస్తేనో పప్పు చేస్తేనో దానికి డబ్బులు ఓ దానికి మదుపు అదే డబ్బు అనుకుంటాం కాదు ఇవన్నీ ఈశ్వర సృష్టిలో ఇవన్నీ ధనమే ఇవన్నీ సంపదలే కాబట్టి మనకు అన్నము పరమాత్మ ఇంకొక అడుగు ముందుకెళితే మొక్కలు ఔషధులు పరమాత్మ ఇంకో అడుగు ముందుకు దానికి కారణం ఎవరు మొక్కల నుంచి ఆహారం వచ్చింది పళ్ళు కూరలు కాయలు బియ్యము గింజలు గింజలు అంతా కానీ ఆ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి మట్టి నుంచి వచ్చింది కాబట్టి నాకు మట్టి పరమాత్మ మరి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అద్భ్య పృథివీ నీళ్ల నుంచి వచ్చింది కాబట్టి నాకు నీళ్ల నుంచి భూమి ఎలా వచ్చింది అది ఈ పంచభూతాలు ఎలా ఒకటి నుంచి ఒకటి వచ్చాయి సృష్టి ఎలా జరిగింది అనేటువంటి దాని మీద సవివరంగా సహేతుకంగా రేపు తెలుసుకుందాం అంతవరకు స్వస్తి दरबार वारी नवा हंड्रेड परसेंट आयुर्वेदिक हैंडमेड सोप